వేరే పార్టీలో కలపమని నాకు ఒత్తిళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు కాదు, 2014లో 2-3 నెలల తర్వాత కలిపేసింది మా పార్టీలో. అంటే నేను అలా కలపడానికి సిద్ధంగా అలా అలాంటి ఉండే వ్యక్తిని అయితే అసలు పార్టీ పెట్టను కదా. దట్టు ఒక అనుభవం తర్వాత మా ఆత్మగౌరవాన్ని మా ఉనికిని మేము కోల్పోం. ఈరోజు నాకు ఓటమిలో నా అభిమానులు నా జన సైనికులు ఆ మాడపడుచులు ఉన్నారంటే నేను నిలకడగా ఉన్నాను. ఓటమిలో కుంగిపోలేదు, జయాల్లో ఎగిరి కాలంలో ఎగిరేయలేదు, నిలబడే ఉన్నాం స్థిరంగా. మిగతా నాయకులు ఏం మాట్లాడతారు, మేము కూర్చోబెట్టి మొత్తం మేము మద్యపాన నిషేధం అలా చేస్తాం, ఎవరు కాదంటారు చూద్దాం. కానీ ఏం చేశారు, వచ్చిన తర్వాత అంచెలంచెలుగా చేస్తా ఉన్నాం. అలాగే మీకు నిరుద్యోగ భృతు లేదంటే కూర్చోబెట్టి మీకు పెన్షన్ ఇంత ఇస్తాం, 3000 ఇస్తాం, అది సాధ్యపడదని తెలుసు అందరికీ. ముందు 250 పెంచుతాం, అది ముందు చెప్పచ్చు కదా, అప్పుడైతే ఓట్లు లేరు, 250 పెంచుతున్నాం. ఏంటంటే అలా నేను అలా మోసం చేయలేను, మంచి చెడు నేను చెప్తాను బాబు, నేను ఇంత ఇస్తాం, ఇంత నిలబడతాం, ఆ నమ్మకం సాధించుకుందాం. అంతేగాని కూర్చోబెట్టి మీకు ఆకాశం తెస్తామని చెప్పి మనకి కింద కూర్చోబెట్టి ఒక గొయ్యి ఇవ్వలేం కదా. అందుకని చాలా బాధ్యతగానే మాట్లాడడానికి నా ప్రయత్నం ఇదంతా. నమ్మకం ఒకరోజు రాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత, జగన్ రెడ్డి గారు ఎంత చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారు చేసింది కూడా మనం మర్చిపోకూడదు. తండ్రి తాలూకుది కూడా వారసత్వంగా వచ్చింది ఆయనకి, దాని తగ్గట్టుగా ఆయన కష్టపడ్డారు, రోడ్ల మీద తిరిగారు, ఇవన్నీ కాదండి. కానీ దాంతోపాటు మాటలు ఇచ్చి అంచెలంచెలుగా తగ్గించేసుకోవటం, ఇన్నిలు పెంచుతాం, ఇంత డబ్బులు పెంచుతాం అని చెప్పి దాన్ని 250 రూపాయలు పెంచుతాం, ఇవన్నీ చెప్తే ఓడిపోతారు వాళ్ళు. నేను అలా మోసాలు చేయలేక కదా, అందరూ అలా మోసాలు చేసే కదా, ఆ మోసం జనం అలవాటైపోయారు, ప్రజలు అలవాటైపోయారు, ఎంతో కొంత ఇస్తారని చెప్పి. నేనంటే అలా అలా అలవాటు చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం మనం. అలాంటి ఆలోచన విధానం ఉండటం వల్ల మన రాష్ట్రం రెండుగా విడిపోయింది. తిట్లు తిన్నాం, ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికాం. 10 రోజు మీ ఇంటి ముందుకు వచ్చి మిమ్మల్ని 10 తింటే మీకు పౌరుషం రాదా? మన తప్పులు లేకుండా ఎవరు నాయకులు చేసిన తప్పుకి, ఈరోజు ప్రభుత్వం చేసే తప్పులకి ప్రజలు తిరిగితే ప్రయోజనం ఏముంది? అలాగా నేను బాధ్యతతో కూడా రాజకీయాలని నడపడానికి వచ్చాను ఇక్కడ, సరదాగా నడప. అందుకనే నన్ను నమ్మ నాయకులందరికీ కూడా నా విన్నపం కూడా, నేను చాలా బాధ్యత ఉన్న వ్యక్తిని, నేను పరిపాలన చాలా బలంగా నిలబడతాను. నన్ను ఓటములు భయపెట్టలేదు, అది కూడా చెప్తున్నాను మీకు. అపజయాలను కుంగతీయలేదు. నేను ఒక చిన్నపాటి సినిమాలో చిన్నపాటి విజయం కోసం దశాబ్దం వెయిట్ చేసిన వాడిని. అది మీరు అది తనంతట అది రావాలి, తనంతట వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను, నా కష్టం నేను పడతానే ఉంటాను, అది రావాలి ఓ రోజున. ఈరోజు జనసేనను కూడా ప్రజలు పరీక్షిస్తున్నారు, ఓటమిచ్చి నిలబడతారా లేదని గుర్తించండి. అది నేను అదే తీసుకుంటున్నాను, వారి పరీక్షకు నేను నిలబడతాను, మనందరం కూడా నిలబడాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుని, ఇన్ని కోట్ల మంది భవిష్యత్తుని మన చేతుల్లో పెట్టాలి అంటే మనం ఎంత సమర్థవంతంగా ఉండాలి. అది పార్టీకి ఒక గుణం కాకపోతే మన చేతుల్లో పెట్టం. ఎప్పుడు నేను మీరు మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటే మళ్ళీ వీళ్ళకి వెళ్ళి కూర్చోవాలి అంతే. అది అన్నంత వరకు ఆ గుణం మనలో అలవరుచుకోనంత వరకు మనం ముందుకెళ్ళాం. వ్యవస్థ నేను నిర్మిస్తాను, ఎందుకంటే రేపు పొద్దున ఎవరి దగ్గర అద్దె తీసుకొని వాళ్ళు ఇస్తే వాళ్ళు రేపు పొద్దున పొమ్మటి వెళ్ళిపోవాలి, అలా కాకుండా మన నాది అవ్వాలి. అది అలాంటి దానికి రాజమండ్రిలో నేను స్థాపిస్తాం మన పార్టీ. నేను మీ దగ్గరికి, మీరు నా దగ్గరికి రావడం కాదు, నేనే మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు నేను కల్పించుకుంటాను. రమేశ్రీ గారు చెప్పినట్టుగా నేను వస్తాం ఆఫీస్ మనస్టాబ్లి, కాకపోతే దానికి కొంచెం సమయం కావాలి. ముఖ్యంగా ప్రతి పార్లమెంట్లో కూడా మన ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం, అది నా కోరిక. ముందుగా నర్సపురం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, నేను వీటికైతే ముందు అనంతపురం, ముందు వీటి మీద ఫోకస్ చేసాం. ముందు వీటికి నా సొంత మన ఆఫీస్ ఉండాలి, ఎవరు బయట వాళ్ళతో కాదు. ఎందుకంటే చాలాసార్లు నేను పీఆర్పీ టైంలో కూడా చూశాను, పార్టీ మనం బాగుందని కానీ అందుకే మనకి ఇచ్చేస్తామని చెప్తారు, మేము తీసుకొని సార్ మా ఇల్లు అంటారు. ఓడిపోగానే 40 గంటలు కూడా పడ్డది గెంటేయమంటానికి చేశారు వాళ్ళు. ఇంకా పార్టీలు కూడా ఉండాలంటే మళ్ళీ కావాలి. అందుకే ఈసారి ఇస్తామంటే 2 చేతులు దండం పెట్టి ఏమవుతుంది. థ్యాంక్ యూ. చాలు చాలు, ఒకసారి ఇచ్చారు, ఒకసారి దెబ్బతింటాం, 2 సార్లు దెబ్బతింటామండి. సో బాగా చేద్దాం, జనసేన జెండా ఎగరవేద్దాం, తెలియజేసుకుని మీ అందరికి సెలవు తీసుకున్నాం. జాయ్ అండి.